విషయం చెప్పి నేను ముగించుకుంటా. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, రంజిత్ అసలు ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, అసలు ఎవరో ఏందో తెలియదు అని చెప్తున్నాడు. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఇదే రాయన్నర్ వెటనరీ యూనివర్సిటీలో చదువుకున్నాడు. 25 సంవత్సరాల నుంచి మన ప్రాంతం ఏందో మనమేందో బాగా తెలిసిన వ్యక్తిగా మన ముందరకు వచ్చిండు. సరే, కొత్తోడని మనం చెప్పుకుంటున్నాం, పాతోడు ఏం చేసింది 5 సంవత్సరాలు అని అడుగుండ్రి. ఎవరి దగ్గరకైనా వచ్చిందా ఈ 5 సంవత్సరాలు ఎవరైనా పట్టించుకుందా? లేదు. ఏం చెప్పిండు నా మీద పోటీ చేసినప్పుడు, అపోలో హాస్పిటల్ రాసిస్తా మీకని చెప్పిండు. బిల్లులన్నా మాఫీ చేసిందా? ఎవరికైనా బిల్లులన్నా మాఫీ చేసిండా? ఈ 5 సంవత్సరాలు ఎవరైనా పెళ్లికో సావుకో వచ్చిందా? అందుబాటులో ఉన్నాడా? 5 సంవత్సరాలు మీ మధ్యలో ఉండే నాయకుడుగా కేసీఆర్ గారు మీ మధ్యలో ఉండిపోయారు. అందరూ గెలిపియాల, మనోడు మన మధ్యలో ఉండేటోడు. ఇంకొక విషయం చెప్తా, కేసీఆర్ గారు విశ్వేశ్వరరెడ్డి గారిని బయటికి తీసుకొచ్చే ముందు విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఎవరికి కూడా తెలియదు. సమాజంలో గుర్తించి ఒక పదవి ఇచ్చి ఇరుగుపో బతుకుపో అని పంపించారు కేసీఆర్ గారు విశ్వేశ్వరరెడ్డి గారికి. కానీ ఎన్నికల సమయం అప్పుడు టీఆర్ఎస్కి అవసరం ఉన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేసిండ్రు? వెన్నుపోటు పొడిచిండ్రు, టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిండ్రు. అవసరం ఉన్నప్పుడు మన పార్టీని వదిలిపెట్టి పోయిందా లేదా అనే విషయం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. రంజిత్ అన్న మాత్రం రాజకీయాల కొత్తోడేం కాదు. 2004 నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చిన్న స్థాయి నుంచి ఇదిగో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మీ అందరం అందరూ వచ్చింది. ఆయన పెద్ద శ్రీమంతుడు శ్రీమంతుడు అని చాలా ప్రచారం చేస్తున్నాడు. ఆయన 3000 రూపాయలు జీతానికి ఈయనే రాయన్నారు నుంచి మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు పోరాటం విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క విశ్వాస ఘాతకానికి, కేసీఆర్ యొక్క విశ్వాస పాత్రుడైన రంజిత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్నది. మనమందరం తెలంగాణ బిడ్డలుగా ఎవరు దిక్కుంటామనేది స్పష్టంగా మనకు 11 రోజు స్పష్టంగా మనం తెలియజేస్తాం. ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు ఈ రోజు నుంచి టైం అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ ఒకసారి చేవెళ్ళ గడ్డ మీద గులాబీ జెండా ఎగరబోతుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.